వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథ చిత్రంలో తాజాగా దివ్యల మాదిరి మరో సంచలన వీడియో విడుదల చేశారు. నిన్నటి వరకు దువ్వాడ శ్రీనివాస్ అంటే తనకి ఇష్టమని, తనకి పిచ్చి అంటూ, తనకి దువ్వాడ శ్రీనివాస్ దేవుళ్ళ కనిపిస్తాడంటూ షాక్ అయ్యేలా వ్యాఖ్యలు చేసిన దివ్యల మాదిరి, దువ్వాడ కుటుంబ పంచాయతీ పుణ్యమ అని తనకి తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందని రెడ్డి ఇచ్చినటువంటి సంతోషంలో చెప్పుకొచ్చారు. మీడియా ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తూ దువ్వాడ శ్రీనివాస్ మీద రోజుకో పాట పాడుతూ సిగ్గులు ఒలకపోస్తూ రచ్చ చేసేవారు. తాజాగా ఏమైందో కానీ దివ్యల మాదిరి సోషల్ మీడియా వేదికగా షాకింగ్ పోస్ట్ పెట్టారు. తాను 10 రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉంటానని మాదిరి చెప్పుకొచ్చారు. తన ఆరోగ్యం మళ్ళీ దెబ్బతినిందని, రీసెంట్గా తనకి జరిగిన యాక్సిడెంట్తో బాయ్కాట్ బ్లడ్ క్లాట్ అయినట్లుగా మళ్ళీ ఇబ్బంది పెడుతుందని చెప్పుకొచ్చారు. డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారని దివ్యల మాదిరి పేర్కొన్నారు. మీ అందరి సపోర్ట్తో తనకు చాలా ధైర్యం ఉందని పేర్కొన్న దివ్యల మాదిరి, మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని, ఇదే సపోర్ట్తో తను ముందుకెళ్ళాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు. బ్లడ్ క్లాట్ మళ్ళీ ఎక్కువ ఉన్న కారణంగా డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారని, మాట్లాడలేకపోతున్నానంటూ, అందుకే కొద్ది రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలనుకుంటున్నానంటూ ఆమె తెలిపారు. మళ్ళీ 10 రోజుల తర్వాత లైవ్లోకి వస్తాను, మీ అందరితో మాట్లాడతాను, నన్ను సపోర్ట్ చేసేందుకు చాలా థ్యాంక్స్ అంటూ మాదిరి సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ పెట్టారు. దువ్వాడ ఫ్యామిలీ పంచాయతీలో కార్ యాక్సిడెంట్ తర్వాత తాను తీవ్రమైన డిప్రెషన్కి లోనైతే దువ్వాడ వాణి తరమే చేసిన వ్యాఖ్యలతో ఆత్మహత్య చేసుకోవడానికి కారు ప్రమాదాన్ని చెప్పినట్టు దివ్యల మాదిరి ఆ తర్వాత పరిణామాలతో ఉత్సాహంగా కనిపించారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా తనని ఫాలో చేసేవారు బాగా పెరిగిపోయారని, ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా తనకు మద్దతు లభిస్తోందని పేర్కొన్న దివ్యల మాదిరి లైఫ్ లాంగ్ దువ్వాడ శ్రీనివాస్తోనే ఉంటారని తేల్చి చెప్పారు. ఇక తాజాగా డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారంటూ వీడియో పోస్ట్ చేసి సోషల్ మీడియాకి ఆమె కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు.